హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనకి కాగ్నిజెంట్ కంపెనీ నుండి థౌజండ్ వేకెన్సీస్తో పాన్ ఇండియా వైడ్గా ఒక బిగ్గెస్ట్ రిక్రూట్మెంట్ అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మిమ్మల్ని డైరెక్ట్ సెలెక్షన్ చేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది నేను మీకు ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ మనకి కాగ్నిజెంట్ కంపెనీ నుండి ఫ్రెషర్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకునే విధంగా టోటల్ థౌజండ్ వేకెన్సీస్తో అఫీషియల్గా మనకి ఇంటర్నేషనల్ కస్టమర్ సపోర్ట్ అనేటువంటి జాబు రోల్కి సంబంధించి వర్క్ ఫ్రమ్ హోమ్ బేసిస్ కింద పనిచేయడానికి ఫ్రెషర్ క్యాండిడేట్స్కి హైదరాబాద్ గుర్గావ్ హర్యానా చెన్నై లాంటి ఈ పర్టికులర్ లొకేషన్స్ నుంచి ఒక బిగ్గెస్ట్ రిక్రూట్మెంట్ అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది సో ఈ థౌజండ్ వేకెన్సీస్తో ఇంతకుముందు ఎప్పుడూ రాలేదు ఫర్ ది ఫస్ట్ టైం మనకి ఈ మధ్య కాలంలో థౌసండ్ వేకెన్సీస్తో మనకి కాగ్నిజెంట్ కంపెనీ నుండి ఈ బిగ్ రిక్రూట్మెంట్ని అయితే రిలీజ్ చేశారు సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి జాబ్ డిస్క్రిప్షన్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే క్యాండిడేట్ షుడ్ ప్రొసెస్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని చెప్పేసి ఇచ్చారు పర్టికులర్ క్యాండిడేట్కి ఇంగ్లీష్లో మంచిగా మాట్లాడగలిగేటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి అలాగే క్యాండిడేట్స్ షుడ్ బి ఫ్లెక్సిబుల్ ఎనఫ్ టు అడాప్ట్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ షిఫ్ట్స్ అని చెప్పేసి ఇచ్చారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ షిఫ్ట్స్లో మీరు షిఫ్ట్స్ వైజ్గా పనిచేయడానికి సంబంధించి మీరు విల్లింగ్నెస్ అయితే చూపించాలి అంటే ఇంట్రెస్ట్ చూపించాలి అలాగే పాన్ కార్డ్ అండ్ ఓటర్ ఐడి ఈజ్ ఏ మస్ట్ టు ప్రొసీడ్ విత్ దిస్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో ఈ జాబ్లో మీరు జాయిన్ అయ్యేటప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇవన్నీ చేస్తారు కదా సో అప్పుడు మీరు ఖచ్చితంగా ఇప్పట్లో డాక్యుమెంట్స్తో పాటు మీరు పాన్ కార్డ్ అండ్ ఓటర్ ఐడి లాంటి డాక్యుమెంట్స్ కూడా మీరు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది అలాగే సిటీసీ విల్ బీ డిస్కస్ డ్యూరింగ్ ది ఫస్ట్ రౌండ్ ఆఫ్ డిస్కషన్ అని చెప్పేసి ఇచ్చారు సో మనకి రిక్రూట్మెంట్కి సంబంధించి రిటర్న్ ఎగ్జామినేషన్ లేకుండా ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ అయితే చేయడం జరుగుతుంది సో ఇవి ఇంటర్నేషనల్ కస్టమర్ సపోర్ట్కి సంబంధించిన జాబ్ రూల్స్ కాబట్టి సో వన్ ఆర్ టూ రౌండ్స్ ద్వారా మనకి ఇంటర్వ్యూస్ చేసి సో పర్టికులర్ రౌండ్స్ ద్వారా మనల్ని సెలక్షన్ అయితే చేస్తారు సో ఫస్ట్ రౌండ్లోనే ఈ సిటీసీ అనేది డిస్కస్ చేస్తారు సో ఇవి ఇంటర్నేషనల్ కస్టమర్ సపోర్ట్కి సంబంధించిన జాబ్స్ కాబట్టి ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ వరకు శాలరీ అయితే ఉంటుంది అలాగే క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు బి అవైలబుల్ ఫ్రమ్ టెన్ ఏఎం టు సెవెన్ థర్టీ పిఎం టు అటెండ్ కాల్స్ ఫ్రమ్ మండే త్రూ ఫ్రైడే అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి మీకు పర్టికులర్ ఫైవ్ డేస్ ఆఫ్ వర్కింగ్ డేస్ ఉంటాయి కదా వారంలో సో ఆ వారంలో ఐదు రోజులు వర్కింగ్ డేస్కి సంబంధించి మార్నింగ్ టెన్ ఏఎం నుంచి సెవెన్ థర్టీ పిఎం వరకు మీరు పర్టికులర్ ఇంటర్నేషనల్ కాల్స్ని అటెండ్ చేయడానికి సంబంధించినటువంటి వర్క్ అయితే ఉంటుందని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది సో ఈ రిక్రూట్మెంట్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు ఏంటనేది చూసుకుంటే ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు మీరు ఏ ఇయర్లో అవుట్ అయినా కూడా టూ థౌసండ్ ఎయిటీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ త్రీ మధ్యన అవుట్ అయినటువంటి బ్యాచెస్ వారందరూ కూడా ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి మీకు ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే ఖచ్చితంగా మీరు అప్లికేషన్స్ పెట్టుకోండి సో మ్యాక్సిమం ఎక్కువ మందికి మనకి రిప్లైస్ వచ్చే అవకాశం అయితే ఉంది ఎందుకంటే మనకి ఇక్కడ థౌజండ్ ఓపెనింగ్స్ అయితే చేస్తున్నారు కాబట్టి సో దీనికి సంబంధించి మీరు ఇక్కడ ఫస్ట్ మీరు ఈ నౌకరీ వెబ్సైట్లో మీకు ఎటువంటి అకౌంట్ లేకపోయినట్లయితే రిజిస్టర్ టు అప్లై అయినటువంటి పై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి లేదంటే మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ అయ్యి సో మీరు ఇప్పట్లో అప్లికేషన్ని సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ రిజిస్టర్ టు అప్లై అయినటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి మీరు మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇక్కడ మీరు ఫిల్అప్ చేయాలి మీకు సంబంధించిన ఫుల్ నేమ్ ఎంటర్ చేయండి ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి పాస్వర్డ్ ఒకటి క్రియేట్ చేసుకోండి అలాగే మీకు సంబంధించినటువంటి మొబైల్ నంబర్ ఎంటర్ చేసి ఫ్రెషర్ అయితే ఫ్రెషర్ అని ఎక్స్పీరియన్స్డ్ అయితే ఎక్స్పీరియన్స్డ్ అని చెప్పేసి మీరు ఇవ్వాలి అలాగే మీకు సంబంధించినటువంటి రెజ్యూమేని అని టూ ఎంబీలోపు ఉండే విధంగా చూసుకొని డాక్యుమెంట్ లేదా పీడిఎఫ్ ఫార్మేట్లో అప్లోడ్ చేసుకోవాలి సో అప్లోడ్ చేసుకున్న తర్వాత రిజిస్టర్ నోపే క్లిక్ చేసి మీ యొక్క రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది సో దాట్ మీరు లాగిన్ అయ్యి రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు సో ఇక్కడ మీరు అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత మీ యొక్క అప్లికేషన్ కూడా మీరు నౌకరీకి సంబంధించిన మీ యొక్క డాష్ బోర్డ్లో మీరు లాగిన్ అయిన తర్వాత మీకు డాష్ బోర్డ్ ఉంటుంది అక్కడ మీకు సంబంధించిన అప్లికేషన్ హెచ్ఆర్ చూసారా లేదా అనేది కూడా మీరు ట్రాక్ చేసుకోవచ్చు అనమాట స్టేటస్ని సో ఈ విధంగా మీరు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండి టూ థౌసండ్ ఎయిటీన్ టు ట్వంటీ త్రీ మధ్యన పాస్పోర్ట్ అయినటువంటి వారు అప్లై చేయండి మాక్సిమం మనకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ వరకు శాలరీ అయితే ఉంటుంది సో ఇంటర్వ్యూ ద్వారా ఒక వన్ ఆర్ టూ రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూ సెషన్స్ ద్వారా మిమ్మల్ని సెలక్షన్ చేసి జాబ్లోకి అయితే తీసుకుంటారు సో ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ మందికి జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్